6,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ చిప్స్ పరిశ్రమ. ఇప్పుడంతా సెమీ కండక్టర్ చిప్సే అత్యంత కీలకమైనటువంటిది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ల దగ్గర నుంచి, కంప్యూటర్ల నుంచి, కారు దగ్గర నుంచి, ప్రతిదానికి ఈ సెమీ కండక్టర్ చిప్స్ ముఖ్యం. ఆ సెమీ కండక్టర్ చిప్స్ ఆ మధ్యన క్రైసిస్ వచ్చినప్పటి నుంచి భారతదేశం కూడా నరేంద్ర మోడీ పిఎల్ఐ స్కీమ్ కింద, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కిందన, ఎవరైతే ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టి ఉత్పత్తి చేస్తారో ఉత్పత్తి ఆధారంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తానని ప్రకటించారు. తద్వారా ఈ దేశంలోకి రావడానికి 100,000 కోట్ల రూపాయలు ప్రోత్సాహం ప్రకటించారు. దాంతో అనేక కంపెనీలు ఈ దేశంలోకి వస్తున్నాయని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అది సక్సెస్ అయిందని కూడా చెప్పుకున్నాం. మొన్ననే సెమీ కండక్టర్ చిప్స్ ఫస్ట్ బేస్ వెళ్ళిందని కూడా చెప్పుకున్నాం, ఎక్స్పోర్ట్ అయిందని కూడా. ఇప్పుడు తాజాగా ఆ సక్సెస్తో, అంటే డబ్బులు ఇచ్చారన్నటువంటి సక్సెస్తో, 6,000 కోట్ల రూపాయలతో భారత్లో అతిపెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమను స్థాపించడానికి జోహో సంస్థ ముందుకు వచ్చింది. క్రమంగా చైనా, తైవాన్లకు సంబంధించినటువంటి సంస్థలు ఇండియా వైపుకి దారి చూస్తూ ఉండటం అన్నటువంటిది కీలకం.